సిబ్బందిని అడిగి ఎవరు ఆ సిబ్బంది ఆ గ్రీన్ అంబాసిడర్ను ఆ పంచాయతీ కార్యదర్శిను లేకపోతే ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ను ఎవరినో ఒకరిని అడిగి ఎవరిని అడగాల్సిందో అడిగి మీరు అలాంటి అజమాయిషీ చేయడం మొదలుపెడితే నామం పరిశుభ్రం అలాంటి అజమాయిషీ చట్టం మిమ్మల్ని చేయమంటుంది ఇంకెవరికి ఇవ్వలేదు అధికారం సో చట్టం మిమ్మల్ని చేయమన్నప్పుడు మీరు చేయకపోతే ఇంకెవరు వచ్చి చేయాలి దేవుడు చేయాలి దేవుడు వచ్చి చేయలేడు ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ చేయలేడు ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగానే మీరు ఇక్కడ ఉన్నారు మన కోర్టు చెప్పింది ఏం చెప్పింది చాలా స్పష్టంగా దేశానికి ప్రధానమంత్రి ఎలాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామ పంచాయతీ గ్రామానికి సర్పంచిగా రావాలి అలాంటి హోదా ఒక కోర్టు హైకోర్టు చెప్పి రాజ్యాంగ పరంగా మీకు అంత చక్కగా వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీరు బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు దాకా మీకు ఆలోచన లేకపోయినా ఇప్పుడు పట్టుబట్టి తీసుకోవాలి ఆ ఉత్సాహాన్ని పెంచుకోవాలి ఇప్పుడు దాకా లేకపోవచ్చు మీరు ఈ మూడు రోజుల శిక్షణ తర్వాత అలాంటి ఉత్సాహం తెచ్చుకోండి గ్రామాన్ని ముందుకు నడిపించే దానికోసం సరే మీరు సర్పంచ్గా ఎన్ని కాబోయే బదులు ముందు ఇన్ని బరువు బాధ్యతలు ఉంటాయి తెలియక రావచ్చు తెలియక వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు తెలుసుకొని మనం దానికి తగినట్టు చేయకపోతే నష్టం ఎవరు నీకేం నష్టం ఉండదు కాబట్టి నీకు చెడ్డపేరు వస్తుంది ఆ అంటే చెడ్డపేరు వస్తుంది కానీ నష్టం ఎవరికి నీకు ఓటు వేసిన నేరానికి 3000-4000 మంది జనానికి వాళ్ళు దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలుసో తెలియక ఆశలు పెట్టుకున్నారు వాళ్ళకి ఆశలు లేకపోయినా చట్టం ప్రకారం చేయాల్సింది వాళ్ళకి కనీసం చేయాల్సిన కనీస పని ఈ పారిశుద్ధ్యం ఈ త్రాగునీరు ఈ రెండింటి ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత భద్రత కల్పించాలి రోడ్లు బ్రహ్మాండంగా అద్దం ది అద్దం మాదిరి పెట్టాలి రోడ్డు ఒక చిన్న గుంట పట్టి ఎండనే కూర్చోలేదు చేయొచ్చు మీరు అనుకుంటారు మీకు ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు దాని పెట్టు ఈ విషయాలన్నీ మీరు ఈ మూడు రోజులలో ఫస్ట్ ట్రైనింగ్ మాదిరిగా తెలుసుకోండి చాలా డౌట్లు వస్తాయి ఆ డౌట్లను క్లారిఫై చేసుకునే ఆ సారాలు సిబ్బంది మీ సర్పంచ్ జిల్లాలోనే కొంతమంది చాలా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు ఒక గ్రామం సర్పంచ్ తాగునీటి విషయంలో చాలా చక్కగా చేసి ఎక్కడ వాటర్ లీకేజ్ లేకుండా